స్టూడెంట్స్ వెల్కమ్ టు స్కూల్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం ఇంతకు ముందు వీడియోలో ఏం నేర్చుకున్నాం పిల్లలు చెప్పండి ఇంతకు ముందు వీడియోలో మనం ప్రశ్నలు జవాబులు నేర్చుకున్నాం కదా మీ అందరికీ గుర్తుంది కదా పేజ్ నెంబర్ 33 లో ప్రశ్నలు జవాబులు నేర్చుకున్నాం ఈ రోజు పేజ్ టర్న్ చేయండి పేజ్ నెంబర్ 34 మన పాఠం వచ్చేసి ఉన్న పాఠం నేర్చుకుంటున్నాం మనం 5 ఐదో పాఠం నేర్చుకుంటున్నాం కదా ఐదో పాఠానికి సంబంధించిన అభ్యాసాలు మనం నేర్చుకుంటున్నాం ఒకసారి చూడండి మీరు రెండవ తరగతిలో తెలుగు నెలల పేర్లు చదివారు కదా గుర్తున్నాయా మనం సెకండ్ క్లాస్లో తెలుగు నెలల పేర్లు నేర్చుకున్నారు గుర్తున్నా పిల్లలు సౌమ్య రమేష్ సౌమ్య అనే ఒక అమ్మాయి వాళ్ళ తాతయ్య దగ్గర నేర్చుకుని తెలుగు నెలల పేర్లు అన్నీ కూడా చెప్పేసింది అన్నమాట మీకు గుర్తుంది కదా అయితే ఆ తెలుగు నెలల పేర్లు మరి ఆ నెల ఆ నెలల పేర్లు ఏ పండుగ ఏ నెలలో వస్తుందో ఇక్కడ రాయండి ఉపాధ్యాయులారా విద్యార్థులకు సహాయం చేసి పట్టిక రాయించండి ఏ పండుగ ఏ నెలలో వస్తుందో రాయమని చెప్పారు ఓకేనా పిల్లలు రాసారా మరి రెడీగా ఉన్నారా మొదటి చూడండి తెలుగు నెల తెలుగు నెల దగ్గర ఆ నెల పేరు రాసి పండుగలు పండుగ పేరు అవి మాత్రం రాయండి సరిపోతుంది ఓకేనా తెలుగు నెల వచ్చేసి అశ్వయుజము అశ్వయుజము ఈ నెలలో ఏ పండుగ వస్తుంది పిల్లలు దసరా పండుగ వస్తుంది దసరా దీపావళి ఓకేనా నెక్స్ట్ చూడండి పుష్యము ఈ మాసంలో ఏ పండుగ వస్తుంది సంక్రాంతి ఓకేనా నెక్స్ట్ పాల్గుణము పాల్గుణము నెలలో ఉగాది మరియు హోలీ పండుగలు వస్తాయి ఓకేనా పిల్లలు మీకు గుర్తున్నాయి కదా చైత్రము వైశాఖము ఆషాఢము ఈ మాసాలన్నీ గుర్తున్నాయి కదా తెలుగు నెలల పేర్లు ఆ నెలల పేర్లు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఇక్కడ ఆ నెలల పేర్లు రాయనవసరం కానీ నేనేం చెప్తున్నానంటే అక్కడ ఏం రాయమన్నానంటే తెలుగు నెలల పేర్లలో అంటే జనవరి ఫిబ్రవరి కాకుండా తెలుగు నెలలు ఏవైతే ఉన్నాయో ఆ నెలలలో వచ్చే పేర్లు సారీ పండుగలు రాయమని చెప్పారు అంటే అక్టోబర్ నవంబర్ అనమాట అశ్వయుజము అంటే డిసెంబర్ జనవరి పుష్యము అంటే పాల్గొనం అంటే మార్చి ఏప్రిల్ అనమాట ఓకేనా దీంట్లో మీరు ఏం చేయాలి పండుగల పేర్లు రాయండి సరిపోతుంది నెక్స్ట్ సహాయం చేయండి ఇవి రాసుకోండి మూడు నెలల పేర్లు ఆ నెలలో వచ్చే పండుగలు ముసలి వాళ్లకు గుడ్డి వాళ్లకు కాలు లేని అంగ వికలులకు పసిపిల్లలకు మనం సహాయం చేయాలి కదా పిల్లలు మనం ఎవరెవరికి సహాయం చేయాలి ముసలి వాళ్ళకంటే ఓల్డ్ పీపుల్స్కి గుడ్డి వాళ్ళకంటే ఎవరైతే కళ్ళు కనబడవో వాళ్ళకి నెక్స్ట్ కాళ్ళు లేని అంగ వికలకు అంటే కాళ్ళు లేని వాళ్ళకి పసిపిల్లలకు అంటే చిన్నపిల్లలకి మనం ఏం చేయాలి సహాయం అనేది అందించాలి ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఏమైనా చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి వాళ్ళకు సహాయం చేయాలి ఈ బిట్ చూడండి ఇప్పుడు ఆ బిట్ అయిపోయింది ఇది ఈ బిడ్డ ఏమి ఇచ్చారు అక్కడ కొన్ని సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు అంటే ఏంటి పిల్లలు ఇచ్చిన వాక్యంతో మనం సొంతంగా తయారు చేసే వాక్యాలని సొంత వాక్యాలు అంటారు సొంత వాక్యం అంటే అర్థమేంటి మనం సొంతంగా వాక్యాన్ని తయారు చేయడాన్ని సొంత వాక్యం అని అంటారు అయితే అది అర్థవంతంగా ఉండాలి మనం తయారు చేసే వాక్యం ఇక్కడ చూడండి మనకి సొంత వాక్యాలు మొదటి చూడండి పాఠశాల పాఠశాల ఈ పదాన్ని ఉపయోగించి మనం సొంత వాక్యం రాయాలి ఓకేనా పిల్లలు నేను కరోనా వల్ల పాఠశాలకి వెళ్ళలేకపోతున్నాను కరెక్టే కదా పిల్లలు మీ స్థానంలో ఉండి నేను రాస్తున్నాను మీరు రాయాలి యాక్చువల్గా ఇది నెక్స్ట్ రెండవ చూడండి సహాయం
నిన్నా నేను రోడ్డు దాటే సమయంలో గుడ్డి వాళ్ళకి సహాయం చేశాను. ఒకనే పిల్లలు రోడ్డు దాటే సమయంలో గుడ్డి వాళ్ళకి సహాయం చేశాను. సహాయం అనేది మనం తయారు చేసిన సొంత వాక్యంలో రావాలి. నెక్స్ట్ మూడవ చూడండి, పాఠము. నేను ఆన్లైన్ క్లాస్లో తెలుగు పాఠం వింటున్నాను. ఓకేనా పిల్లలు? పాఠం అనే సొంతవాక్యం తీసుకొని మనం రాయాలి. అర్థమైంది కదా? పాఠశాల, నేను కరోనా వల్ల పాఠశాలకి వెళ్ళలేకపోతున్నాను. సహాయం, నేను నిన్న నేను రోడ్డు దాటే సమయంలో గుడ్డి వాళ్ళకి సహాయం చేశాను. పాఠము, నేను ఆన్లైన్ క్లాస్లో తెలుగు పాఠము వింటున్నాను. ఓకేనా పిల్లలు? ఈ విధంగా మనం ఏం చేయాలి? ఇచ్చిన పదాలతో మనం సొంతంగా వాక్యాన్ని తయారు చేయాలి. ఇక్కడ మూడు ఇచ్చారు కదా, పేజ్ నెంబర్ 34లో ఈ మూడు మీరు ఫిల్ చేసేయండి. ఓకేనా పిల్లలు? చేస్తారు కదా. మరి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ ఏంటి? జతపరచండి. ఈ బిట్ జతపరచండి అంటే ఏంటి పిల్లలు? జత పరచండి అంటే ఏంటి? మ్యాచ్ చేయాలి కదా, అక్కడ ఇచ్చిన పదాలతోని మనము మ్యాచ్ అనేది చేయాలి. ఒకసారి చూడండి, రాము శ్యాము, రామయ్య, వివేక్, పేజ్ నెంబర్ 35. వివేక్ సంక్రాంతి, దీపావళి, పొలం, ఇక్కడ ఈ పదాలు ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, పంటలు, టపాసులు, గాలిపటాలు, విద్యార్థి, రైతు, స్నేహితుడు. మరి ఏ పదం ఏ పదానికి జత అవుతుంది, ఏ పదానికి ఏ పదం జత అయితే చక్కని అర్థం వస్తుందో మనం వెతికి దాన్ని ఆలోచించి మనం ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి, అంటే జత చేయాలి. మ్యాచ్ అంటే ఏంటంటే జత చేయడం. మ్యాచింగ్ అంటే ఏంటి? జతపరచడం. ఓకేనా పిల్లలు? ఫస్ట్ చూడండి, రాము శ్యాము. నెక్స్ట్ వన్ ఏంటి? రామయ్య. నెక్స్ట్ వన్ ఏంటి పిల్లలు? వివేక్. నెక్స్ట్ వన్ ఏంటి? సంక్రాంతి. నెక్స్ట్ వన్ ఏంటి? దీపావళి. నెక్స్ట్ వన్ పొలం. సారీ పిల్లలు, పొలము. వీటి ఇప్పుడు మనం ఏం చేయాలి? పంటలు, టపాసులు, గాలిపటాలు, విద్యార్థి. ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు ఇచ్చారు, మీరేం రాయకండి, మీ నోట్స్ రాసేటప్పుడు రాయండి. ఇవి రైతు, స్నేహితులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పదాలని జతపరచాలి ఒకదానితో ఒకటి. రాము శ్యాము ఎవరు పిల్లలు? రాము శ్యాము ఎవరు చెప్పండి? పంటల, టపాసుల, గాలిపటల, విద్యార్థిన, రైతున, స్నేహితుల? స్నేహితులు కదా. నెక్స్ట్ రామయ్య ఎవరు? రామయ్య పంటల, టపాసుల, గాలిపటల, విద్యార్థిన, రైతున? రైతు. నెక్స్ట్ సంక్రాంతి అప్పుడు ఏం చేస్తారు పిల్లలు? గాలిపటాలు ఎగిరిస్తారు కదా, గాలిపటాలు. నెక్స్ట్ దీపావళి ఎప్పుడు ఏం చేస్తారు? టపాసులు పేలుస్తారు. నెక్స్ట్ పొలము ఎక్కడ పొలానికి సంబంధించిన పదం ఏంటి? పంటలు. ఈ విధంగా మీరు జతపరచండి.
ఓకేనా పిల్లలు అర్థమైంది కదా ఈ రోజు వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు ఆబిట్టు తెలుగు నెల మరియు పండగ పేర్లు నెక్స్ట్ ఈ బిట్ సొంత వాక్యాలు నేర్చుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ బిట్ జతపరచండి జతపరచండి రాము శ్యాము రామయ్య వివేక్ సంక్రాంతి దీపావళి కులము ఈ పదాలతోనే మనం జత అయ్యే పదాలను జతపరచాం ఓకేనా పిల్లలు మీరే నోట్బుక్లో కూడా రాయండి ప్రశ్నలు జవాబులు తెలుగు నెల పండగ పేరు సొంత వాక్యాలు జతపరచండి మీ నోట్బుక్లో కూడా రాయాలి ఇదే మీ హోంవర్క్ ఓకేనా పిల్లలు టేక్ కేర్ బై బై స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా అభ్యాసాలతో కలుసుకుందాం ఓకేనా బై బై